మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం. కాసేపటి తర్వాత లేదా 1 గంట 2 గంటలు పోయాక ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో వాళ్లకు పంచుకుని అందరూ కూడా తింటూ ఉంటాం. అయితే ఈ ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి. అలా ప్రసాదాన్ని చీమలు తినేస్తే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు చీమలు ప్రసాదాన్ని తింటే మంచిదేనా లేదా కీడు జరుగుతుందా? అసలు ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానితో పాటుగా అసలు దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు? దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి? అదేవిధంగా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం, మనం కళ్ళకు అద్దుకుని తినటం మామూలే. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు? ప్రసాదం ఎందుకు తినాలి? అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నం, నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి. కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. ఇక మన శాస్త్రాల్లోనికి వెళ్తే హృదయానికి సంతోషం కలిగించేదాన్ని ప్రసాదకం అని అంటారు. మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలాగే అన్ని దానాల్లోనికి అన్నదానం మహా గొప్పదని చెప్తూ ఉంటారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాలలో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నంలో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే భక్తికి భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టటమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినటం చాలామందికి అలవాటు. ఇంకొందరు తినే ప్రతి పదార్థాన్ని, ఆఖరికి మంచినీటిని కూడా కృష్ణార్పణం అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటం లేదా త్రాగటం చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించటం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం. అంతే, ఎక్కడ సమయభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు డాగులు లేనివి, మిగలబండి కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా పండనివి, మిగల పండినవి, నిల్వ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు. ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటూ వర్ణించింది ఉపనిషత్తు. అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడూ సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తూ ఉంటాం. దేవుని ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా. అలా మనం తామస రజోగుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి
కట్టుబడి ఉండగలుగుతాం. దేవునికి నైవేద్యం సమర్పించటంతో మన మనసులో భక్తి ప్రవర్తులు నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం గనుక సుఖంగా శాంతంగా ఉంటాం. భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనది, అతి పవిత్రమైనది దేవునికి నైవేద్యం సమర్పించటం. భగవంతుడికి నైవేద్యం సమర్పించటం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని, తన భక్తులకు సంతోషాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడని హిందువులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం దేవుడికి నివేదించిన ఆహార పదార్థాలను నైవేద్యం అని అంటారు. ఈ నైవేద్యం చాలా పవిత్రమైనది మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. చాలామంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మరికొంతమంది దానిని దేవుడి దగ్గరే ఉంచేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయంలో చోటు చేసుకునే గందరగోళం, నియమాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటించకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది. దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే మంచిది కాదు. దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన కొంత సమయం తర్వాత దానిని అక్కడి నుండి తీసివేయాలి. ఇది చేయకపోతే తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబ ఆనందాన్ని పాడు చేస్తాయని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు అనేక కష్టాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. వాస్తు శాస్త్రాల ప్రకారం నైవేద్యాన్ని దేవుని విగ్రహం ముందు రాగి, వెండి, బంగారం, రాయి, మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచాలి. ఇలా చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుందని చెప్తూ ఉంటారు. ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి, అలాగే 10 మందికి కూడా పంచాలి. భగవంతునికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తర్వాత ప్రసాదంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి. అలాగే వీలైతే ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. ఇలా చేయటం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు మరియు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనికరిస్తాడు. ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్తూ ఉంటారు. నైవేద్యం భగవంతుని ముందే పాడైపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుని ముందు పెట్టిన నైవేద్యాన్ని 1 లేదా 2 గంటల తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి. ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. అలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం తీయకుండా అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది. పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది. ఇక గృహస్థులు పూజ చేస్తే చాలా మంచిది. పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తి అయిన వెంటనే లేదా 1 గంట తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది. కాబట్టి దేవునికి పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి. అలా ప్రసాదాన్ని చీమలు తింటే అయ్యయ్యో చీమలు తినేశాయే అని బాధపడవలసిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే గనుక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోవటంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి, కష్టాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని చీమల కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడి ప్రసాదాన్ని తింటే గనుక మీకు మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా సమసిపోతాయి. కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు, మీకు శుభమే జరుగుతుంది. కొంతమంది దేవుణ్ణి పూజించేటప్పుడు, దేవుడికి మొక్కుకునేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తారు. తెలియకుండానే వారి బాధలు చెప్పుకుంటూ ఏడుస్తారు. మరి అలా దేవుడి ముందు ఏడవటం మంచిదేనా?
అసలు దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మేం చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మనిషి ముఖ్యంగా రెండు సందర్భాలలో ఏడుస్తాడు. ఆ సందర్భాలు ఏమిటి అంటే, ఒకటి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళ నీళ్లు వస్తాయి, రెండవది బాధ ఎక్కువైనప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి, భావోద్వేగం అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది. కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించడు. అంటే ఎప్పుడైనా ఒక బాధ వచ్చిందనుకోండి, దానిని 100 సార్లు గుర్తు చేసుకుంటాడు, కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోడు. కనుక మనిషికి ఆనందం అధికమైన, బాధ అధికమైన, కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, ఎక్కిళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది. చాలామందికి దుఃఖాన్ని అనుభవించటం అలవాటైపోతుంది. కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకుని ఏడుస్తూ ఉంటారు. అలా దేవుడికి కష్టాలు చెప్పుకుని ఏడవటం ఒక విధంగా మంచిదే అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అదెలా అంటే, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పి ఏడిస్తే ఆ మనిషి దగ్గర చులకన అయిపోతాం. మనం కష్టాన్ని ఎవరికైనా చెప్పుకుని ఏడిస్తే వారు మన ఏడుపు మొహాన్నే గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు, మిమ్మల్ని చులకనగా చూస్తారు, ఫ్యూచర్లో హేళన చేసే అవకాశం కూడా ఉంది. కనుక మనుషులకు మన కష్టాలను చెప్పుకొని ఏడవటం కన్నా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవటమే బెటర్ అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మానవులకు మన కష్టాలను 10 సార్లు చెప్పుకోవటం వలన వాళ్లకు మనం చులకన అయిపోతాం. కానీ వాళ్ళు మన కష్టాలను తీర్చరు, మన కష్టాల గురించి పట్టించుకోరు. ఏదో తల్లి, తండ్రి, గురువు లాంటి వారికి కష్టాలు చెప్పుకుంటే వారు మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు, కష్టాలు తీరే మార్గం చెప్తారు, సలహాలు ఇస్తారు. అంతేగాని వేరే మనుషులకు మన కష్టాలను చెప్పుకుంటే వారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు, కానీ మన కష్టాలు తీర్చరు. తీర్చకపోగా మనల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు, తీర్చడానికి అసలు ప్రయత్నించరు కూడా. పైగా లోపల సంతోషపడుతూ ఉంటారు, అప్పుడెప్పుడు ఈవిడ నాకు సాయం చేయలేదు, అందుకే ఇప్పుడు ఈవిడకు ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉంటారు. లేదా నేను ఆ రోజు సహాయం అడిగితే వీడు చేయలేదు, వీడికి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు. లేదా శాడిస్ట్ ఆనందం పొందవచ్చు, లేదా మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు. కనుక ఇతరులతో మన కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి మంచి జరగదు. అంతగా మన కష్టాలను చెప్పుకోవాలి అనిపిస్తే ఎవరైతే మీకు బాగా నమ్మకంగా ఉంటారో, మీరు చెప్పేది ఇతరులకు చెప్పకుండా ఉంటారో, మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో అలాంటి వారికి చెప్పుకోవాలి. అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వేరే వారి దగ్గర చులకన అయిపోకుండా, వేరే వారు మన గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవటం మంచి విషయమే. దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పడు. బాధలు ఎక్కువైనప్పుడు బయటకు చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే గుండెకు భారంగా ఉంటుంది. ఒక బెలూన్లో స్థాయికి మించి గాలి నింపితే పగిలిపోతుంది, అలాగే బాధలు ఎక్కువైనప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది. ఆ భారం తగ్గాలంటే మన ఆవేదనను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందంటే దేవుడికే. కనుక కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి, వీలైతే ఆ దేవుడే కష్టాలు తీరుస్తాడు, లేదా కష్టాలను తట్టుకోగలిగే ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. ముందు గుండె భారం తగ్గుతుంది, మనసు తేలికపడుతుంది, దేవుడే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. ఇతరులకు మన కష్టాలు లీక్ అవ్వకుండా ఉంటాయి. కనుక దేవుడి దగ్గర ఏడుస్తూ కష్టాలు చెప్పుకుంటే ఏమీ తప్పు లేదు. పైగా ఇలా ఏడుస్తూ కోరికను వ్యక్తం చేసినప్పుడే దైవం అనుగ్రహించినట్టు అనేక పురాణాలలో ఉంది. పైపైన చేసే పూజలకు ఎప్పుడూ ఫలితం రాదు. కష్టాలు ఎక్కువయ్యి, భావోద్వేగాలు ఎక్కువ అయినప్పుడే మనసు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నం అవుతుంది. ఆ సమయంలో ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది, కష్టాలు తీరుతాయి. కనుక మనుషుల దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి, దేవుడి దగ్గర ఏడవండి. ఆత్మ పడే ఘోష పరమాత్మకే అర్థమవుతుంది. కనుక దేవుడి దగ్గర ఏడిస్తే కష్టాలు కూడా త్వరగా పోతాయి. దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకోవటంలో ఎలాంటి తప్పు లేదు.
పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి, మరికొంతమందికి కన్నీళ్లు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవిలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే అది దేనికి సంకేతం? శుభమా అశుభమా? ఏం జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది. పూజ చేసే సమయంలోనే కాదు, ప్రవచనాలు వింటున్న సమయంలో, భజనలు చేస్తున్న సమయంలో, లేదా దేవాలయాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు కన్నీళ్లు, ఆవలింతలు రావటం, తుమ్ములు రావటం, నిద్ర రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాము. అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చెయ్యాలంటే ముందు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోవటం, ఆవలింతలు రావటం, నిద్ర రావటం, కన్నీళ్లు రావటం జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలను గుర్తించాలి. మొదటిది ఏమిటంటే మన శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోవటం వలన ఇలా జరగవచ్చు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా, లేటుగా నిద్రపోయినా, ఉదయమే మళ్ళీ త్వరగా నిద్రలేచి పూజ చేస్తే ఆ సమయంలో ఆవలింతలు, నిద్ర వస్తూ ఉంటాయి. ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు. ఇక రెండవ కారణం ఏమిటి అంటే పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉండటం, శరీరం బరువెక్కినట్టు ఉండటం, తలభారంగా ఉండటం, ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. విశ్వంలోని ప్రతికూల శక్తులు మనల్ని దేవుడికి పూజ చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం. ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి, లేదా ఒక్కసారి లేచి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి. ఇలా నెగటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది. అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి భగవంతుణ్ణి పూజించేటప్పుడు లేదా భగవంతుణ్ణి చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇలా కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చినా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్నా అర్థం ఏమిటంటే మన ఆర్తి అమ్మవారికి చేరిందని, అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇలా కన్నీళ్లు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు, మన మనసు అమ్మవారి పాదాల చెంత ఉన్నది అని ఆనందించాలి. ఇలా కన్నీళ్లు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది, మంచి ఫలితం ఉంటుంది. అంతేగాని కన్నీళ్లు వస్తున్నాయే అని బాధపడవలసిన అవసరం లేదు. అంతేకాదు ఆవలింతలు రావడానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం వలన. సాధారణంగా మనకు మంచి పనులు అంటే విముఖత ఉంటుంది. అంటే చాలామంది మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరికీ ఆవలింతలు రావు, ఎందుకంటే సినిమాల పట్ల మనకు సుముఖత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకు నిద్ర రాదు. కానీ పూజ అనేసరికి తప్పదు కదా, పూజ చెయ్యాలి, ఎలాగోలో చేసేద్దాం అనే భావన కలుగుతుంది. అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసినా కూడా ఆవలింతలు వస్తాయి. ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. అలా మంచి ఫలితం రాకుండా చేయటం కోసం కొన్ని దుష్టగ్రహాలు, దుష్టశక్తులు మీ మీద ఆవలింతల ప్రయోగం చేస్తాయి. ఇలా ఆవలింతలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి ఇలా ఆవలింతలు, తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చెయ్యాలని శాస్త్రం చెప్తోంది. ఇలా పూజ మధ్యలో ఎన్నిసార్లు ఆవలింతలు వస్తే అన్నిసార్లు, ఎన్నిసార్లు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది. కానీ అలా ఎన్నిసార్లు ఆవలింతలు, తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయలేము గనుక దీనికి ప్రత్యామ్నాయంగా మన పెద్దలు గుక్క తిరిగినంతసేపు గంగా 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 అని కానీ విష్ణు 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 అని కానీ అనుకోమని పెద్దలు పరిహారం చెప్పారు. ఇలా చేస్తే ఆవలింతల దోషము, తుమ్మిల దోషము పోతుంది.
కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్లు వస్తే మంచిదే, కానీ తుమ్ములు ఆవలింతలు రావటం మాత్రం అశుభం అని పెద్దలు అంటూ ఉన్నారు. అలా తుమ్ములు ఆవలింతలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు. పూజ చేసే సమయంలో కన్నీళ్లు వచ్చినా ఆవలింతలు వచ్చినా తుమ్ములు వచ్చినా దేనికి సంకేతమో తెలుసుకున్నారు కదా. కనుక పూజ చేసే సమయంలో ఏమి సందేహాలు లేకుండా పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి. అమెజాన్ లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.